ఇద్దరు వ్యక్తులను కలిపి జీవితాలను నిలబెట్టే లక్ష్యంతోనే మ్యారేజ్ బ్యూరో అసోసియేషన్ ఏర్పాటు చేయడం జరిగిందని అసోసియేషన్ అధ్యక్షుడు మానం సైదయ్య అన్నారు. గురజాల పట్టణంలోని గౌరీశంకర్ మ్యారేజ్ లింక్స్ కార్యాలయం నందు సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందరూ యూనియన్ గా ఉండి సమస్యలు పరిష్కరించే విధంగా కృషి చేయాలన్నారు. ఈ సమావేశంలో మ్యారేజ్ బ్యూరో సభ్యుల కష్టసుఖాలపై సమావేశంలో చర్చించారు. ఈ సమావేశంలో కనకం వెంకటేశ్వర్లు, కొత్తపల్లి సాంబశివరావు, ఎన్ నారాయణ, పాగల వెంకటకృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. దీనికి బాధ్యత కావాలంటే ప్రెసిడెంట్ కావాలి, సెక్రటరీ కావాలి, వైస్ ప్రెసిడెంట్ కావాలి, కోశాధికారి కావాలి, ఇంకొక సెక్రటరీ కావాలి, జాయింట్ సెక్రటరీ కావాలి. వీళ్ళందరూ కలిస్తే ప్లస్ ఒక ఆరుగురు కమిటీ మెంబర్లు మొత్తం కలిస్తే 11 మంది కలిస్తూ ఈ సంఘాన్ని రీచ్ చేయడానికి జరుగుతుంది. వైస్ ప్రెసిడెంట్ కల్లానికి గారు, తర్వాత కోశాధికారి కోశాధికారి వైస్ ప్రెసిడెంట్ వచ్చే కార్యదర్శికి వచ్చిన కల్లా కడదరపు నారాయణ గారు, జాయింట్ కార్యదర్శిగా నాగేశ్వరరావు గారు, వీళ్ళందరినీ ఎన్నుకోవడం జరిగింది. ఎవరు మాట్లాడు మన సభ అందరికి నమస్కారం. మన యూనియన్ గట్టిగా అందరూ నిలబడి కృషి చేసి ఒక పెళ్ళిళ్ళు చేయటం అంటే ఒక బ్రహ్మదేవుడి తర్వాత మనం రెండో మనందరం కలిస్తేనే, రెండు చేతులు కలిస్తే తప్పట్లు వస్తాయి. కాబట్టి మన ఇద్దరు మీడియా కలిసి అందరం కలిస్తేనే ఒక పెళ్లి చేయగలం, ఒక దాంపత్యం నిలబెట్టగలం. మనందరం కరెక్ట్గా ఉండి అన్ని చేసి మనంతా అభివృద్ధి కావాలని మన సంఘాన్ని కోరుకుంటున్నాం. నమస్కారం. మొత్తం చాలా ఒక నిమిషం.